నమస్తే. తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్కి స్వాగతం. నేను శంకరి. ఇప్పుడు స్క్రీన్ న్యూస్ చూద్దాం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 7-8 తేదీలో వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్తున్నారు. 7వ తేదీ మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో కడపకు బయలుదేరతారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ పర్యటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 7-8 తేదీలో ఇడుపులపాయలో పర్యటనున్న నేపథ్యంలో భాగంగా పోలీసు సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. కోవిడ్ టెస్టు చేయించుకున్న వారికి మాత్రమే ఇడుపులపాయలో జరగనున్న కార్యక్రమానికి అనుమతిస్తామని చెప్పారు. ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తూనే మరోవైపు వారికి వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఉపాధి కల్పనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారు బాటలు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో నైపుణ్య అభివృద్ధి పరిపాలన కేంద్రంతో పాటు 30 చోట్ల నైపుణ్య శిక్షణ కాలేజీలను నెలకొల్పేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అంతర్జాతీయ అరటి మార్కెట్ యార్డులో డాక్టర్ వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపుడి రాజా శంకుస్థాపన చేశారు. ఈ ప్రయోగశాల రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని 4 మండలాలకు 104 వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. టమాటో ధరలు పెరుగుతుండటంతో రైతన్నల్లో ఆనందం వెల్లివేరిసింది. లాక్డౌన్ వల్ల మొన్నటి వరకు తీవ్రంగా నష్టపోయిన టమాటో వ్యాపారం ప్రభుత్వ సడలింపులతో మళ్లీ జోరందుకుంది. దేశంలోనే అతిపెద్ద టమాటో మార్కెట్గా పేరొందిన మదనపల్లె మార్కెట్లో ప్రస్తుతం కేజీ టమాటా 45 రూపాయలకు చేరుకుంది. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 10,17,140 మందికి కరోనా పరీక్షలు చేసింది. 24 గంటల్లో 20,567 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 961 మందికి పాజిటివ్ వచ్చింది. ఏపీలో ప్రస్తుతం 10,043 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో కరోనా నుంచి కోలుకుని 8,422 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రంలో తాజాగా రికార్డు స్థాయిలో 1,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,277 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,902 చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 10,904 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాపై పోరాటంలో మరో విజయం లభించింది. వైరస్ బారిన పడ్డ 174 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తిరుపతి పద్మావతి కోవిడ్ సెంటర్లో గత 14 రోజులుగా వీరంతా చికిత్స తీసుకున్నారు. ప్రభుత్వం వైద్య సిబ్బంది సహకారంతో బాధితులంతా త్వరగా కోలుకున్నారని కోవిడ్ సెంటర్ ఇన్ఛార్జ్ లక్ష్మి తెలిపారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి నగరంలో గోల్డ్ స్మిత్గా పనిచేస్తున్నాడు. 10 రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న అతను పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా బెడ్ దొరకకపోవడంతో భయాందోళనకు గురైనే ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో దారుణం జరిగింది. 8 ఏళ్ల 2 చిన్నారులపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఆశ చూపి ఇద్దరిపై దారుణానికి ఒడిగట్టడంతో కామాంధుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. ఉత్తరప్రదేశ్లోని ఓ కర్మాగారంలో ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించి 7 మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఘజియాబాద్లోని మోదీ నగర్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శ్రీలంకకు చెందిన 6 మత్స్యకారులను చెన్నైలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. సముద్రంలో పడవ బోల్తా పడడంతో మునిగిపోతున్న మత్స్యకారులను అతి కష్టం మీద రక్షించారు. అయితే మత్స్యకారులు చేపల వేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో కొండపోత వర్షాలు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ద్వారకాలోని లోతట్టు ప్రాంతాలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో చాలామంది నిరాశులయ్యారు. ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మోకాల్లోతు నీళ్లు రోడ్లపైకి చేరడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. కరోనా మహమ్మారితో వెలవెల్లాడుతున్న ముంబై నగరానికి భారీ వర్షాల రూపంలో మరో విపత్తు పొంచి ఉంది. థానేతో సహా మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతంలో వరుసగా 3 వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రాబోయే 24 గంటల్లో ముంబై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
కరోనా వ్యాప్తి నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 నిబంధనలను ఏడాది పాటు పొడిగిస్తూ ఎపిడెమిక్ డిసీజ్ ఆర్డినెన్స్ ను సవరించింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జులై వరకు లేదా తదుపరి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు వ్యాపారులు. అన్ని హోటల్స్, మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్, బట్టల దుకాణాలు, మాల్స్ ఇలా ఒకటింటి అన్నింటినీ మూసివేశారు వ్యాపారులు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అగర్తలలో లాక్డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల నాశనం చేశారని ఆమెను ఒక కాలునాగుతో పోలుస్తూ ఆమె అనుసరిస్తున్న నిర్మల అనే ఆర్థిక విధానాలతో సామాన్యులు చనిపోతున్నారని ఆరోపించారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఎంపీ ఈ కామెంట్స్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కామెంట్స్పై బీజేపీ మండిపడింది. పార్టీ నేతలపై సీఎం మమతా బెనర్జీ పట్టు కోల్పోయారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. టీఎంసీ ప్రభుత్వంలో అవినీతి ఘోరంగా పెరిగిపోయిందని, కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి నేతల వరకు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసుల ఈ ఫైలింగ్ బెంచ్లకు కేసులు అప్పగింత, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ వంటి కార్యకలాపాలకు సంబంధించి నూతన విధి విధానాలను సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ విధి విధానాల ప్రకారం సుప్రీంకోర్టు ధర్మాసనాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ కొనసాగించవచ్చు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేవారు తప్పనిసరిగా కోర్టు నియమ నిబంధనలను పాటించాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫేస్బుక్తో జతకట్టింది. విద్యార్థులకు, అధ్యాపకులకు డిజిటల్ సేఫ్టీ, ఆన్లైన్ వెల్బీయింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి వాటిని నేర్పించడానికి ఈ భాగస్వామ్యం ఏర్పడినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ నిషాంక్ పోఖ్రియాల్ వెల్లడించారు. నేపాల్ రాజకీయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. అధికారాన్ని పంచుకునే విషయంలో రాజీ కుదరకపోవడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రచండల మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మళ్లీ ఇవాళ చర్చలు కొనసాగించాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణానికి కారుకుడయ్యాడంటూ శ్రీలంక స్టార్ బ్యాట్మెన్ కుషల్ మెండీస్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కొలంబో శివారు ప్రాంతం పనాదురలో ఓ వృద్ధుడు సైకిల్పై వెళ్తుండగా కుషల్ మెండీస్ తన కారుతో ఢీకొట్టారు. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు. ధనుష్ హీరోగా నటించిన అసురన్ మూవీకి తెలుగు రీమేక్గా నారప్ప తెరకెక్కుతుంది. కరోనా విజృంభణ వల్ల నారప్ప సినిమా షూటింగ్ను కొంతకాలం పాటు నిలిపివేశారు. వెంకటేష్ ఇందులో ఇద్దరు కొడుకుల తండ్రిగా కనిపించున్నారు. పెద్ద కుమారుడు పాత్రలో కార్తీక్ రత్నం నటిస్తున్నాడు. అతని పుట్టినరోజు సందర్భంగా నారప్పలో కార్తీక్ రత్నం లుక్ను విడుదల చేశారు.